Hi friends, welcome to our channel Suhasini Telu Vlogs. Chan Rosla in the channel lo videos pettaga inga nunchi continuation pettalani anukuntunnanu. Inga ee roju vachesi my husband birthday. Danikaithe surprise gunchanu kani etla gatla telisipoyindi. Andukanesi cake anedi prepare chestunnanu. Andukosam ani cheppi ee vidhanga chestana meekaithe chupistanu. Padandi ikkane anni అన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నా. ఇంక ప్రిపేర్ చేయడం ఒక్కటే మిగిలింది. దానికోసం ముందు డెకరేషన్ కోసం ఫ్లవర్స్ అన్నవి తయారు చేసుకుందాము, చూపిస్తాను. ఇదైతే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బెంగళూరులో డిమార్ట్లో అయితే తీసుకొచ్చినాను. దీంట్లోకి వచ్చేసి ఇదైతే ఫస్ట్ ఫ్లవర్కి డైరీ మిల్క్ అంతా క్రీమ్ లాగా అయిన తర్వాత మూడు పూలు వస్తాయేమో కదా. మూడు పూలు వచ్చినా చాలా. ఎంత వైట్ క్రీమ్ ఉన్న వైట్ ఫ్లవర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇవి వచ్చి 5 రూపాయలు అంగట్లో. ఇవి ఒక 6 తీసుకొచ్చి దీంట్లో ఉన్న క్రీమ్ తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను. ఫ్లవరింగ్ అవుతాయి. ఎన్ని ఫ్లవర్స్ అయితే అన్ని ఫైన్ డెకరేషన్ లాగా చేద్దామని చెప్పి అయితే ఫ్లవర్స్ లాగా పెట్టినాను. రెండు వచ్చి డైరీ మిల్క్ తాయిని, ఒకటి వచ్చి క్రీమ్ తాయిని ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫస్ట్ 5 దాంట్లో పెట్టేస్తే తొందరగా ఫ్రీజ్. ఏమొద్దు అవసరం లేదు. రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఫ్రిడ్జ్ లో పెట్టని కాకుండా ఒక్కొక్కటి బాగా కొట్టుకుంటే వేసుకోవాలి. ఇది లాస్ట్ 3 గుడ్డు. ఇప్పుడు దాంట్లో ఆయిల్ 1/2 కప్పు. కలపాల దాంట్లోనూ కలుపు. షుగర్ పౌడర్ అట్టా కలిపేది. మిక్స్ చేసుకునే లోపు కుక్కర్ అయితే పెట్టుకునేసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసేసుకొని ఇంత లెవెల్ అయ్యేటట్టు చూసుకునేసి ఇప్పుడు విజిల్ తీసేయాలా. రబ్బరు తీసేసి పెట్టేసి సిమ్లోనే ఉండించుకోవాలా. అంతలోపు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కలపడం ఇష్టపడత కష్టం అనుకుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయితే వేసుకునేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇప్పటికైనా ఆన్ చేసిన రెండు స్పూన్లు తర్వాత వచ్చి సోడా ఉప్పు 1 స్పూను. కట్ చేయి వేసేటప్పుడు కట్ చేసి 1 స్పూను మూత నిండా పోస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలా. దీంట్లోనే ఇంట్లోనే చేసుకున్నా ఇవన్నీ వేసేస్తున్నా. అది అలా చేసాను చూడండి. అది వీడియో ఉంది, రేపు పెడతా. సరే 12 గంటలకు ఇది గోధుమ పిండి. ఇప్పుడు దీని ఈ కప్పుతోనే 2 కప్పులు, దీంతోనే 1 కప్పు షుగరు, 1/2 కప్పు నూనె, 2 కప్పులు గోధుమ పిండి. ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని కలుపుతా ఉందాం.
స్టార్ట్ చేసానా ఇట్లా స్టిక్కీ స్టిక్కీకి వచ్చినప్పుడు కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటా ఉందాము. అప్పుడు సరిపోయే మార్నింగ్ ఉంటే ఉండొచ్చింది. ఇంక రెండు పాలు వేసుకుందాము. ఆఫ్ చేసాను ఇంకా డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో తిప్పుతా ఉండాల. ఇంకొంచెం లూజ్ అవ్వదు కాబట్టి ఇంకొంచెం పాలు అరకప్పు సరిపోయినాయి. కప్పులో అరకప్పు కప్పు నిండా పాలు తీసుకున్నా అరకప్పు సరిపోయినాయి. సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా. అబ్జీ కానీ అంతా తీసుకున్న తర్వాత ఆబ్జీ కొద్దిగా నాన్జీ గోధుమ పిండి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా దీంట్లో. చాలా రోజులు అయిన తీసుకొచ్చి కానీ ఇప్పుడు చేస్తున్నా. అదే పడిస్తూ పడిద్దా. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను. అబ్బా ఇట్టగా పట్టకపోయింటే అటుబడేది మిస్ అయ్యింది. చాలు మళ్ళీ పొంగద్ది. దానికి సరిపోయినంత వేసిన కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకొన్ని ఇట్టు పైన పైన వేస్తున్నాడు. కలర్ కలర్ ఉంటుంది. ఇంకా ఆఫ్ చేయమంటా. వేడెక్కిపోయింది. దీంట్లో పెట్టేసుకుందాము. చేయగల ఇప్పుడు ఆబ్జీ. ఎట్ట పెట్టాలా? అది కాలింది అని అది కాలుతుంది. అందుకే ఇది పెట్టా. కాలింది ఆల్రెడీ ఒకసారి. అబ్బా మళ్ళీ కాలిందిరా. ఇంట్లో పెట్టారు ఇప్పుడు. ఇప్పుడు ఈజీగా ఉంటుంది పెట్టేదానికి. ఇప్పుడు కాకుండా చూసుకో. ఇప్పుడు కాళ్ళలేరా మరీ విచిత్రము. ఇంకా మూత పెట్టేసి ముక్కలు గంట గంట తర్వాత తీద్దాం. అయిపోయింది. సూపర్. ఇంకొంచెం మిగిలింది. ఎది పెట్టేసినాను. కేక్ రెడీ, కేక్ రెడీ, కేక్ రెడీ, కేక్ రా. మీ నాన్న కోసం రా. మీ నాన్న బర్త్డే అయితే మీరు తింటారా? ఏ వత్త కాకరా, వత్త తూ. చూడు ఎంత బాగా ప్రింట్ పడిపోయింది ఇట్లా గాజులో ఐస్లో. హాయ్ అండి. ఇప్పుడైతే కేక్ అయితే సూపర్గా వచ్చింది. ఎక్కడ మాడకుండా ఈజీగా వచ్చేటట్టుగా సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. మెత్తగా కూడా ఉంది. అలాగే వచ్చేసి దీన్ని కొంచెం డెకరేషన్ అనేది క్రీమ్ పెడదాం అనుకున్నాము. అక్కడ హన్సీ సిరప్ ఉంది. దాని అయితే వేసేసి కొద్దిగా క్రీమీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడైతే చూస్తున్నాను. ఇదండి చాక్లెట్ ఫ్లేవరు. అది వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి తర్వాత పైలేవర్ కూడా పెట్టేసి దాని పేరు రాద్దాం అనుకున్నాము. కానీ రాసేదానికైతే రాసినాం కానీ అది సిరప్ కదా అంతా కారిపోతా ఉంది. సర్లే అని చెప్పి అట్లే ఉండిచ్చి అవన్నీ ఫ్లవర్స్ అయితే సూపర్గా వచ్చినాయి.
వైట్ క్రీమ్తో చేసినవి అయితే లైటింగ్ ఎఫెక్ట్లో కానీ రాలేదు, కానీ డైరీ మిల్క్తో చేసినవి అయితే సూపర్గా కనిపించాయి. కానీ డెకరేషన్కి కూడా బాగున్నాయి. మనమైతే ఈ క్రీమ్ అదంతా ఏమీ లేదు కదా, అందుకనే అసలు సిరప్తో కొద్దిగా డెకరేషన్ అన్నది చేద్దాం అనుకున్నాము. తర్వాత వచ్చేసి పేరు రాస్తున్నాను, బాగానే వచ్చింది అనుకుంటే అదంతా కారిపోతూ ఉంది, అందువల్ల సరేలే అని చెప్పి గజిబిజిగా అయిపోయింది. రాయకుండా బాగుండు అనిపించిన తర్వాత అయితే, కానీ ఫ్లవర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. అలా మీరు కూడా చేయొచ్చు. తర్వాత వచ్చి ఇక్కడ సర్ప్రైజ్గా ఉంచుదాం అనుకుంటే అది రిలీజ్ అయిపోయింది. మేము ఈ తెలియకుండా పెట్టేసి వీడియోస్ అవి తీస్తూ ఉంటే వచ్చి చూసేసినాడు, అందువల్ల అనేసి ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా పిల్లట పెట్టేటప్పుడు కూడా నవ్వుకున్నాము, తర్వాత ఎట్లా రివీల్ అయిపోయిందిలే అని చెప్పేసి ఇంక అయితే కామ్గా అయితే ఉన్నాము. ఇక్కడైతే వైట్ క్రీమ్తో చేసిన కదా అవి కూడా బాగా వచ్చినాయి. లైటింగ్ వల్ల అయితే అస్సలు కనిపించలేదు, కానీ అవి కూడా బాగున్నాయి. కానీ డైరీ మిల్క్తో అన్నవి సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. అవి లైటింగ్ వల్ల బాగా కానొస్తున్నాయి, క్రీమీగా ఉన్నాయి, భలే ఉన్నాయి. అందుకే మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చూసారు కదండి ఈ వీడియో, మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొచ్చేసి మేము ఎలా చిన్నగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూసేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్. మీరు బాగా బాగా Happy birthday to you. Happy birthday. Last time నేను ఇష్ట ఇలా ముగ్గురు నేను. సరిగ్గా ఉండు. ఫోటో తీసిన వీడియో ఇప్పుడు బాగా వస్తుంది. ఓకే, కానీ ఈ కో చేసిన మటుకు తగ్గు. ఓకే, బాగుండు కానీ రాకూద్దానా? ఓకే, ఏం చేసలయ్యా?